Welcome to You Can Win Educational Channel. Fun Maths 5 కొత్త కాన్సెప్ట్ కాదు, Fun Maths 4 కి కొనసాగింపు మాత్రమే. ఈరోజు మనం నేర్చుకోబోయే టెక్నిక్ పదుల స్థానంలో సంఖ్యలు సమానంగా ఉండేటువంటి అన్ని రకాల గుణకారాలకి పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, 24 × 25 పదుల స్థానంలో సమానంగా ఉన్నాయి అంకెలు. ఇక్కడ చూడండి, 24 × 27 పదుల స్థానంలో అంకెలు సమానంగా ఉన్నాయి. ఇలా పదుల స్థానంలో అంకెలు సమానంగా ఉన్న అన్ని రకాల గుణకారాలు కూడా ఈ టెక్నిక్ ఉపయోగించి చేయవచ్చు. అంటే 32 × 35 గుణించవచ్చు, 47 × 49 గుణించవచ్చు, 56 × 54 కూడా గుణించవచ్చు. మరి ఈ టెక్నిక్ ఉపయోగించి వేటిని గుణించలేము? 25 × 38 గుణించలేము. ఎందుకంటే పదుల స్థానంలో ఇక్కడ 2 ఉంటే అక్కడ 3 ఉంది. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పదుల స్థానంలో సమానంగా ఉన్నటువంటి గుణకారాలన్నీ కూడా మనం ఈ టెక్నిక్ ఉపయోగించి చేయవచ్చు. మనలో చాలామంది 24 × 27 మల్టిప్లై చేయమంటే ఈ విధంగా చేస్తాం. ముందు 7తో మల్టిప్లై చేస్తాం, వేసుకుంటాం. తర్వాత 2తో మల్టిప్లై చేస్తాం, దాని కింద పదులు కాడించి వేసుకుంటాం. తర్వాత వెర్టికల్గా యాడ్ చేస్తాం. చూడండి ఆన్సర్ ఎంత వచ్చింది, 648. మనం ఇట్లా చేస్తాం. మరి టెక్నిక్ ఉపయోగించి ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, ఇక్కడ మనం 24 × 27 ఎలా గుణించాలో చూద్దాం. సేమ్ ముందులాగే 24కి 7 కలపాలి. అంటే ఎట్లా, ఫస్ట్ నెంబర్కి రెండో నెంబర్లో ఉన్నటువంటి ఒకటి స్థానంలో ఉన్న నెంబరు కలపాలి. 24కి 7 కలిపితే ఎంత, 31. ఓకేనా? కాకపోతే అక్కడ 31 మనం యాజరేజ్ చేసేవాళ్ళం. ఇక్కడ 31ని డబుల్ చేసి వేయాలి. 31ని డబుల్ చేస్తే 62. ఎందుకు డబుల్ చేయాలంటే, ఈ 31 కూడా ఇవి 20లు. ఒక 20కి 2 పదులు ఉంటాయి కాబట్టి మనం వచ్చినటువంటి 20ని పదుల కింద మార్చి వేయాలి. సో 31 20ని పదుల కింద మారిస్తే డబుల్ అవుతాయి 62. ఇది ఒకటే చేంజ్. ఈ ఒక చేంజ్ అర్థం చేసుకోండి. డబుల్ చేయాలి. ఎందుకు డబుల్ చేయాలి అంటే, ఇక్కడ వచ్చినటువంటి 31 పదులు కాదు 20లు. ఒక 20కి 2 పదులు ఉంటాయి కాబట్టి ఈ 20ని పదుల కింద మార్చాలంటే 31ని డబుల్ చేయాలి 62. మిగిలిందంతా సేమ్ మామూలే. అట్లాగే 24 × 7 మల్టిప్లై 27 మల్టిప్లై చేసేటప్పుడు చివరి ఒకటి స్థానంలో ఉన్నటువంటి 4ని 7ని మల్టిప్లై చేయాలి. 4 × 7 = 28. ఇక్కడ కూడా 28లో ముందు ఉన్నటువంటి 2 పదులని తీసుకెళ్ళి ముందు వచ్చినటువంటి ఈ 62 పదులకి ఇచ్చేయాలి. 62కి 2 ఇచ్చేస్తే 64 పదులు. పక్కన 8 వేసుకుంటాం, 648. అర్థమైంది కదా? సో సింపుల్గా 2 స్టెప్స్. 24కి 7 కలపాలి, 31 డబల్ చేస్తే 62. 4 × 7 = 28. 28లో ముందు వచ్చిన 2ని కూడా 62కి ఇచ్చేయాలి, 64. పక్కన 8 పెట్టేసుకుంటాం, 648. అర్థమైందా? 33 × 35 టెక్నిక్ ఉపయోగించి ఎలా గుణించాలో చూద్దాం. మనం ముందుగా 33కి పక్కన ఉన్నటువంటి 35లో ఉన్నటువంటి 5ను కలపాలి. 33కి 5 కలిపితే 38. ఆ వచ్చినటువంటి 38ని 3 పెట్టి గుణించాలి. 3 38లు, 3 30లు 90, 3 8లు 24, 90కి 24 కలిపితే 114. అది నోట్ చేసుకోవాలి. ఎక్కడి వరకు అర్థమైంది కదా? తర్వాత ఒకటి స్థానంలో ఉన్నటువంటి 3ని 5ని గుణించాలి. 3 5లు 15. ఈ 15లో ముందున్న 1ని కూడా 114 కలిపేస్తే 115. ఈ పక్కన మిగిలిపోయినటువంటి 5ని వేసేయాలి. 115 పక్కన 5 పెడితే 1155. అర్థమైంది కదా? ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 38ని 3 పెట్టేందుకు గుణిస్తున్నారు సార్, ఇది క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి 38 కూడా 30లు. ప్రతి 30లోనూ 3 పదులు ఉంటాయి. సో ఈ 38 30ని పదుల కింద మార్చాలంటే 3 పెట్టి మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ నుంచి టెక్నిక్ ఎలా వచ్చిందో మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని కాన్సెప్ట్ ప్రకారం గుణించాను. ఈ కాన్సెప్ట్లోనే టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ తయారు చేసిన టెక్నికే నేను మీకు చెప్పాను. సో స్టెప్ 1, 24 27. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, గుణకారం కాన్సెప్ట్ ఏంటి, 24 27 అంటే ఏంటి అర్థం? ఒక 24 మంది ఉన్నారు, నుంచి పెట్టండి వరుసగా 24 మంది. నేనే ప్రతి ఒక్కడికి 27 రూపాయలు ఇవ్వండి. 27 రూపాయలు ఎలా ఇస్తారు? ఒక 20 రూపాయలకి ఆయితం ఇవ్వండి, 7 రూపాయలు బిళ్ళలు ఇవ్వండి. ఇచ్చేయండి అందరికీ కూడా, 24 మందికి కూడా ఇచ్చేయండి. ముందు 20 రూపాయలు ఇవ్వాలి, తర్వాత 7 రూపీ కాయిన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంది? 27 రూపాయలు. ఎలా ఉంది? ఒక 20 రూపాయల కాగితం ఉంది, 7 రూపాయల బిళ్ళలు ఉన్నాయి కదా, మొత్తం అందరి దగ్గర ఉన్నాయా? సరే, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర 27 ఉంది కాబట్టి 24 మంది దగ్గర ఎంత మొత్తం డబ్బు ఎంత ఉంది అంటే, 24 27. మొదటి దగ్గర 27, రెండోడి దగ్గర 27, మూడోడి దగ్గర 27. అలా ఎన్ని 27లు ఉన్నాయి? 24 27 ఉన్నాయి. సో అది మనం కనిపెట్టాలి. ఓకే, సో ఈ 24 27ని ఏం చేద్దాము అంటే, మనం ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి 20లు తీసేసుకుందాం. ప్రతి ఒక్కరికి 20 రూపాయలు చెప్పి ఇచ్చాం కదా, అవి అన్నీ తీసుకుని ఒక చోట పెడదాం. బాబు ఫస్ట్ అబ్బాయి 20 ఇచ్చే, రెండో అబ్బాయి 20 ఇచ్చే, అలా అందరి దగ్గర 20లు తీసేసుకోండి. ఎన్ని 20లు వస్తాయి?
24 మంది ఉన్నారు కదా, అందరి దగ్గర నుంచి ఎన్ని 20 వస్తాయి? ఎస్, 24 20 వస్తాయి. ఓకేనా, 24 20 ఇక్కడ పెట్టాం, పెట్టుకుండాలా. ఈసారి కాయిన్స్ ఉన్నాయి కదా, ఒక్కళ్ళ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 7 కాయిన్స్ ఉన్నాయి. మొత్తం 24 మంది దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటాయంటే 24 ఏళ్ళు. అర్థమైందా? అవి కూడా తీసుకొచ్చి పెట్టుకోండి. ఇక్కడ వరకు అర్థమైందా? సో 24 20 ఏళ్ళు అని అన్నప్పుడు విడదీస్తే 24 20లు 24 ఏళ్ళు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? సో ఈ 24 20ని ఇలా ఉంచేయండి. ఓకే, ఈ 24 ఏళ్ళని మనం చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 24 ఏళ్ళని మనం ఏం చేస్తామంటే విడదీద్దాం. 20 ఏళ్ళు ఒక పక్కన పెడదాం, 4 ఏళ్ళు ఒక పక్కన పెడదాం. అర్థమైందా? అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు? 24 మంది దగ్గర ఏళ్ళు ఉన్నాయి. అందులో మొదట 20 మంది దగ్గర ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 20 ఏళ్ళు ఉంటాయి. మిగిలిన 4 దగ్గర ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 4 ఏళ్ళు ఉంటాయి. అదేవి. అర్థమైందా? రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం 20లు ఎన్ని వచ్చినాయో చూద్దాం. మొత్తం 20లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎన్ని 20, ఇప్పుడు మనం చూసాం కదా ఎన్ని 20లు ఉన్నాయి ఇక్కడ, చెప్పండి. ఇక్కడ 24 20లు ఉన్నాయి, అవునా? ఈ 24 20లు. అట్లాగే ఇక్కడ ఎన్ని 20లు ఉన్నాయి? 20 ఏళ్ళు అంటున్నారు కానీ 7 20లు అయ్యి. ఓకేనా, 20 ఏళ్ళు అన్నా 7 20లు అన్నా ఒకటే. ఓకేనా, సో 7 20లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ 24 20లు ఉన్నాయి, ఇక్కడ 7 20లు ఉన్నాయి. ఏడు 20లు ఉన్నాయి. 24 20లు 7 20లు కలిపేయండి. 24కి 7 కలిపితే 31 20లు. అదే నోట్ చేశాను ఇక్కడ. చూడండి, 31 20లు. ఇక్కడ వరకు అర్థమైందా? 31 20లు ఉన్నాయి. ఓకేనా, ఈ 31 20లు అలా ఉంచుకోండి. ఉంచుకున్నాక వాటిని పదుల కింద మార్చేయండి. ప్రతి 20ని 10 కింద మార్చేయండి. మొదటి 20 తీసుకోండి, రెండు పదులు వస్తాయి. రెండో 20 తీసుకోండి, అందులో రెండు పదులు వస్తాయి. అలా 31 20లోను 31 రెండు అంటే 62 పదులు వస్తాయి. అంటే 31 20ని పదుల కింద మార్చితే ఎన్ని వచ్చినాయి? 62 పదులు వచ్చాయి. అట్లని అలా ఉంచేయండి అక్కడికి. ఇప్పుడు ఈ చివర ఉన్నటువంటి ఈ 4 ఏళ్ళని గుణించండి. 4 ఏళ్ళని గుణిస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది. మరి 28లో కూడా రెండు పదులు ఉన్నాయి కదా. ఈ రెండు పదులు కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి 62 పదులకి ఇచ్చేసామంటే ఎన్ని పదులు అవుతాయి? 64 పదులు అవుతాయి. సో 64 పదులు వేసుకున్నాం. చూడండి, 64 పదులు వేసుకున్నాం, పక్కన 8 వేసాం. 64 పక్కన 8 వేస్తే 648. అర్థమైందా? సో ఇదంతా కాన్సెప్ట్ ప్రకారం చేసాం. ఇప్పుడు ఇందులో టెక్నిక్ ఎక్కడ దాక్కుందో చూద్దాం. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం 24కి 7 కలుపుతున్నాం. ఈ 24కి 7 ఎక్కడ కలిపామో ఇక్కడ చూడండి, కాన్సెప్ట్లో చూడండి, ఇక్కడ చూడండి. ఈ 24 20లు, ఇవి 7 20లు. 24 20లు 7 20లు కలిపితే 31 20లు. అర్థమైందా? సో టెక్నిక్లో ఫస్ట్ స్టెప్ కాన్సెప్ట్లో ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉన్నటువంటి 4ని, ఇక్కడ ఉన్నటువంటి 7ని గుణిస్తున్నాం. చూడండి, ఎక్కడ గుణించాం కాన్సెప్ట్లో? ఇక్కడ గుణించాం, 4 ఏళ్ళు 28. ఓకేనా, సో ఈ 31 20ని మళ్ళీ పదుల కింద మార్చాం, 62 పదులైనవి. ఈ 62 పదులని ఈ రెండు పదులు కూడా కలిపేశాం, 64 పదులు 8. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇచ్చిన కాన్సెప్ట్లోనే టెక్నిక్ అనేది ఉంది. ఈ టెక్నిక్ ఇక్కడ ఎలా తయారు చేసామో చూసి అలాగే 30లకి మధ్యన ఉన్న వాటికి కూడా మీరు టెక్నిక్ తయారు చేయండి. ఓకే, ఇక్కడ 33x35 కాన్సెప్ట్ ప్రకారం ఎలా గుణించాలో ఇవ్వడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత దీని నుండి టెక్నిక్ ఎలా వచ్చిందో కూడా మీరు గమనించండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన లెక్కలన్నీ కూడా మీరు టెక్నిక్ ఉపయోగించేయండి. ఆన్సర్ నోట్ చేసుకోండి. తర్వాత మీకు తెలిసిన ప్రాసెస్లో చేసి మీకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టో కాదో చెక్ చేసుకోండి. తద్వారా మీకు టెక్నిక్ మీద ఎంత గ్రిప్ ఏర్పడిందో తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 23x25 గుణించాలనుకో, 23కి 5 కలపాలి, 28 డబల్ చేయాలి, 56. ఓకేనా, 3 5 15, 15లోనూ ఒకటి కూడా ఇక్కడ ఇచ్చేయాలి, 57, 575. అర్థమైందా? అంత ఫాస్ట్గా చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, 22x24 చూడండి, ఇక్కడ ఉన్న 22కి 4 కలపాలి, 26 డబల్ చేయండి, 52. 2 4 8, 52 పక్కన 8 పెట్టండి, 528. అర్థమైందా? ఇంత మనం టెక్నిక్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు లెక్కలు. టెక్నిక్స్ నేర్చుకునే దానికోసమే. 25x27 ఇక్కడ చూడండి, 25x27 25కి 7 కలపండి, 32 డబల్ చేయండి, 64. అలా ఉంచుకోండి 64ని. 5 ఏళ్ళు 35, 35లోని 3 కూడా ఇచ్చేయండి 64కి. 64కి 3 ఇచ్చేస్తే 67, పక్కన 5 పెడితే 675. అర్థమవుతుందా ఎంత సింపుల్గా చేస్తున్నామో? ఇది చూడండి, ఇక్కడ 24x29
చూడండి, ఇది లాస్ట్ ఎగ్జాంపుల్. 24కు 9 కలపండి, 33 డబల్ చేయండి, 66. అలా ఉంచండి 66ని, 4 9లు 36 కదా. ఈ 3 కూడా తీసుకెళ్ళి 66కి ఇచ్చేయండి, 69. పక్కన 6 పెడితే 696. ఇట్లా మనం చాలా చూడగానే నోట్లెక్కలు చేసేయచ్చు అన్నమాట. టెక్నిక్ వల్ల ఉపయోగం అదే. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి.